हाई फ्रेंड्स वीडियो वे यूट्यूब क्रिएटर्स उंटारु कदा वाळ्ळु वीडियो अप्लोड चेसिनप्पुडु चाला रांग अप्लोड चेस्तुन्नारु अयिते टैग्स कूडा करेक्ट गा इव्वट्लेदु चाला मिस्टेक्स जरुगुतुन्नायि दानि वल्ल ना वीडियो सर्चलो कनबडट्लेदनि चाला मंदि अडुगुतुन्नारु अयिते नन्नु चाला मंदि अडिगारु वाळ्ळ कोसम वीडियो तीयडं जरिगिंदि अयिते मेन मिस्टेक्स एंटो अवन्नी वीडियो चूपिस्तानु क्लियर गा चूडंडि लास्ट दाका चूडंडि ఒక అర్థం కాకపోతే అర్థం చేసుకోండి. ఫస్ట్ మనం వీడియో అప్లోడ్ చేయాలి అని అనుకున్నామంటే మనం వీడియో అప్లోడ్ చేసాం కదా, అప్పుడు దానికి మనం ట్యాగ్స్ టైటిల్స్ కావాలంటే ఏం చేయాలి? సేమ్ మన ఎగ్జాంపుల్ చేపల పులుసు ఉంది. చేపల పులుసు అని నేను మూడు ట్యాబ్స్ ఓపెన్ చేశా. ఈ మూడు ట్యాబ్స్ హైయెస్ట్ అన్నమాట, అంటే హైయెస్ట్ 5.75 మిలియన్ వ్యూస్ వచ్చినాయి, ఇంకోటేమో 10 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. అలాగనమాట అలా సెలెక్ట్ చేసుకోవాలి. ఒక మూడు సరిపోతాయి, ఒక మూడు సెలెక్ట్ చేసుకోండి. ఎవరైతే టాప్లో ఉందో ఆ వీడియో సెలెక్ట్ చేసుకోండి. ముగ్గురు సెలెక్ట్ చేసుకున్నాం. 10 ఒకటి 5 ఒకటి 10 ఒకటి 1 ఒకటి, అంటే 1 మిలియన్ 10 మిలియన్ 5 మిలియన్, 3 వీడియోస్ సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసిన తర్వాత ఫస్ట్ మనం మిస్టేక్ ఏంటంటే దీంట్లోంచి కాపీ చేసి ట్యాగ్స్ ఇలా కాపీ చేస్తారు. విడ్క్యూ యాప్ ఉంటే ఇలా ఇలా వస్తుంది అన్నమాట. ఇలా కాపీ చేసి డైరెక్ట్ మన వీడియో అప్లోడ్ చేస్తున్నప్పుడు డైరెక్ట్ పేస్ట్ చేస్తారు. చేసినప్పుడు ఇక్కడ మిస్టేక్ ఏంటంటే ఒకసారి చూడండి, ఆ ట్యాగ్స్ చూడండి, శ్రావణి కిచెన్, శ్రావణి కిచెన్ అప్డేట్స్ ఉన్నాయి కదా, అవి ఉంటే ఖచ్చితంగా మీ వీడియో కూడా, మీ వీడియో సెర్చ్ చేసినప్పుడు వాళ్ళదే వస్తుంది. మీరు ఇచ్చిన టైటిల్ సెర్చ్ చేస్తే వాళ్ళదే వస్తుంది అన్నమాట. ఎందుకంటే ట్యాగ్స్ కూడా వాళ్ళే ఉన్నాయి కాబట్టి. ఎవరైనా ట్యాగ్స్ పెట్టినప్పుడు కింద వాళ్ళ ఛానల్ని ట్యాగ్స్ పెట్టుకుంటారు, అయితే మీరు ఆ ట్యాగ్స్ని డిలీట్ చేసేయాలి, అంటే కొంచెం మోడిఫై చేయాలన్నమాట. ఇంకోటి సేమ్ ఆవి ట్యాగ్స్ కాకుండా వేరే ఉంది కదా, ఇది కూడా వేరే వీడియో కూడా ఇది కూడా కాపీ చేసుకోండి. చేసుకొని దాంట్లో పేస్ట్ చేయండి. ఎక్కువైపోతాయి అంటే 500 ఉండాలి మినిమం, అంటే 719 వచ్చింది కాబట్టి దాంట్లో కొన్ని డిలీట్ చేసేయాలి. ఏం డిలీట్ చేయాలంటే రిపీట్గా ఉన్న ట్యాగ్స్ ఉంటాయి కొన్ని, అంటే క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ ఉంటాయి అన్నమాట, అందులో డిలీట్ చేసుకోండి. కొన్ని మళ్ళీ పెద్ద పెద్ద ట్యాగ్స్ ఉంటాయి, అవి డిలీట్ చేసుకోండి, అంటే తీసేయండి, డిలీట్ చేసేయండి. చేసేసి ఖచ్చితంగా దీన్ని ఒక ఈ ట్యాగ్స్ మోడిఫై చేయాలి మీరు, అంటే ఎలా అంటే వాళ్ళు ఇచ్చినవి సేమ్ పెట్టకుండా మీరు కొన్ని పెట్టుకోవాలి. ఖచ్చితంగా మీ ఛానల్ ఉంది కదా, సపోజ్ నా ఛానల్ నేను పెడతా చూడండి, ఖచ్చితంగా ఒక ట్యాగ్ అన్నా మీ ఛానల్ ట్యాగ్ ఇవ్వండి. అలాగ నా ఛానల్ పెడతాను తెలుగు పంపిన టెక్ అని, ఇలా వస్తుంది రాదు వస్తుంది అది తెలుగు పంపన టెక్. కింద వచ్చింది కదా, ఓకే చేసాం. ఇప్పుడు నా ట్యాగ్ యాడ్ అయింది. అంటే అలా మోడిఫై చేయాలన్నమాట, అంటే సేమ్ వాళ్ళయే మీరు కాపీ చేసి పేస్ట్ చేసేస్తారు అంతే ట్యాగ్స్ విషయంలో. ఇప్పుడు టైటిల్ వద్దాం, అది అలా చేసుకుంటే మనకంటే సపరేట్గా ఉన్నాయి ట్యాగ్స్ అన్నమాట. అవి అంటే ఒక మూడు వీడియోలు ట్యాగ్లు తీసుకొచ్చి మన దాంట్లో పేస్ట్ చేసి అందులో ఫిల్టరేషన్ చేయాలి. అంటే ఏది ఎక్కువ చూస్తున్నారో అలా. ఇప్పుడు చూడండి, వీడియో అప్లోడ్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా అప్లోడ్ చేయాలి. వీడియో చేయడం చేస్తాం కష్టపడి, కానీ వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఇష్టం వచ్చినట్టు అప్లోడ్ చేస్తారు, అలా కాదు. చాలా ఓపికగా కూర్చొని చేయాలి. ఇంకా చూడండి, మీకు ఇలా ఉంది షో రిజల్ట్స్ కొట్టిన తర్వాత ఇలా వస్తుంది. ఆ ట్యాగ్స్ కింద షో సెర్చ్ రేటింగ్ ఉంది కదా, ర్యాంకింగ్, అది క్లిక్ చేసి ఇలా వస్తుంది అన్నమాట. అప్పుడు ఒక్కొక్క దాన్ని క్లిక్ చేయండి. మీకు ఇవన్నీ విడ్క్యూ యాప్ ఉంటేనే వస్తాయి, విడ్క్యూ యాప్ అదే ఎక్స్టెన్షన్. అలా క్లిక్ చేస్తే పైన చూడండి వచ్చింది ఒకటి గుడ్, అంటే 50% ఓకే, అంటే ఈ ట్యాగ్ పర్లేదన్నమాట. ఇంకో ట్యాగ్ క్లిక్ చేద్దాం. అక్కడ రైట్ సైడ్ ఉన్న అన్ని ట్యాగ్లు క్లిక్ చేసి చూసుకోండి, అంటే చాలా ఓపికగా చూసుకోవాలన్నమాట. అంటే మన వీడియో వైరల్ అవ్వాలంటే, ట్రెండింగ్ వెళ్ళాలంటే ఇంకా తప్పదు. ఇది ఫెయిర్, అంటే నాట్ బ్యాడ్, అంటే 31 అంటే కొంచెం తక్కువే, ఇది వద్దులేండి.
కోడ్ క్లిక్ చేస్తున్నాను. ఇది ఇలా కావాలి మనకు ట్యాక్స్, అంటే ఇలాంటి ట్యాక్స్ అంటే వెరీ గుడ్ వచ్చింది కదా, ఇలాంటి ట్యాక్స్ ప్రత్యేకంగా ఉంచుకోండి, మిగతా తీసేయండి. ప్రతిదీ సెర్చ్ ఇప్పుడు రైట్ సైడ్ అన్ని ట్యాక్స్ ఉన్నాయి కదా, ప్రతిదీ క్లిక్ చేసి చూసుకోండి. ఏదైతే వెరీ గుడ్ అని వచ్చి 75% వచ్చిందో ఆ ట్యాక్స్ని ఉంచండి ట్యాక్స్లోకి వెళ్ళి. అది ఇలా మిగతా ఫెయిర్ అని వచ్చింది కదా, వాటిని డిలీట్ చేసేయండి. అంటే అవి ఎక్కువ సెర్చ్ చేయట్లేదు అనమాట. అవి సెర్చ్ చేయాలంటే ఎక్కువైతే వేరే గుడ్ అని ఏది వచ్చిందో అవి సెర్చ్ చేసినట్టు. ఇప్పుడు చూడు, ఇప్పుడు టైటిల్ పెడదాం మనం. 5.7 మిలియన్స్ ఉంది కదా, వాళ్ళ టైటిల్ కాపీ చేశాను. చాలామంది ఎలా చేస్తారో కానీ మిస్టేక్ చేస్తారు. టైటిల్ సేమ్ టైటిల్ పెట్టామంటే మాత్రం వాళ్ళకే వెళ్తుంది ఫస్ట్, ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచి ఉన్నారు కాబట్టి, మన అసలు సబ్స్క్రైబర్ తక్కువ ఉంటారు కాబట్టి రాదు. సో ఇంకొకరు 10 మిలియన్, ఈమె కూడా కాపీ చేద్దాం. కాపీ చేసి టైటిల్లో పేస్ట్ చేసుకోండి. ఇలా కాపీ పేస్ట్ చేసిన తర్వాత ఈ టైటిల్ని కూడా మాడిఫై చేయాలి, అంటే డిఫరెంట్గా చేంజ్ చేసేయాలన్నమాట. వాళ్ళిద్దరు టైటిల్స్ అనమాట అవి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అది కొంచెం ఇలా కట్ చేసి ఇది పైన పెట్టి అలా కొంచెం మిక్స్ చేస్తానమాట. అంటే అప్పుడు ఏమొద్ది, మనకంటూ ఒక టైటిల్ చూస్తే ఈ టైటిల్ మన తప్పక వేరే ఉండదు. ఇంకోటి ఏంటంటే ఇలా టైటిల్ పెడదాం అనుకున్నప్పుడు ఫస్ట్ యూట్యూబ్లో సెర్చ్ చేయండి. యూట్యూబ్లో సెర్చ్ చేసిన తర్వాత ఇలాంటి టైటిల్ వేరే వాళ్ళకి ఉందనుకో, అలా పెట్టకుండా కొంచెం డిఫరెంట్గా పెట్టండి. డిఫరెంట్ అంటే ఏమీ లేదు, మీకు అందరికి సేమ్ అదే ఉందనుకో సేమ్ టైటిల్ పెట్టి అక్కడ బై లేకపోతే ఎక్స్ప్లెయిన్ ఇన్ తెలుగు బై మీ ఛానల్ నేమ్ అలా పెట్టుకోండి. ఇంకా నేను చూడండి ఏదో చేసి ఒక డిఫరెంట్ టైటిల్ పెట్టాలి అనమాట. అంటే వాళ్ళ టైటిల్ పెట్టుకోకుండా మనం డిఫరెంట్గా పెట్టాలి, అంటే మాడిఫై చేయాలి టైటిల్, ట్యాగ్స్, డిస్క్రిప్షన్. ఆ డిస్క్రిప్షన్ అంటే మనం నచ్చింది పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. టైటిల్ ఈ రెండు బాగా ఉండాలన్నమాట. ఇప్పుడు నేను పెట్టిన ట్యాగ్స్ ఉన్నాయి కదా ఇందాక, వాళ్ళిద్దరికి కలిపి మిక్స్ చేసానమాట. ఏదైతే ర్యాంకింగ్ ఏది బాగుతుందో, మీరు కరెక్ట్గా ఓపిక్గా కూర్చుని ఒక అరగంటకు వచ్చిన సిస్టమ్ ముందు ఇలా ట్యాగ్స్ సెర్చ్ చేసి ఏదైతే వెరీ గుడ్ అని వచ్చినాయో ఆ టైటిల్ పెడితే మీ వీడియో ఎక్కడికో పోతుంది. వీడియో పెడుతున్నారు ఏం ప్రయోజనం, మా అయితే ఒక 10-5 ట్యాబ్స్ పెడుతున్నారు, మొబైల్లో అప్లోడ్ చేస్తున్నారు, వీడియో బాగుంటుంది, వీడియో చాలా కష్టపడి తీస్తున్నారు, ట్యాగ్స్ మాత్రం చాలా చిన్నవి పెడుతున్నారు, అందులో షో రిజల్ట్స్ కొడుతుంటే చాలా తక్కువ వస్తున్నాయి. ఏ ఒకటో రెండో సెర్చ్ చేస్తున్నారు, మిగతా అన్నీ వేస్ట్ అనమాట. అందుకే చూసుకుని ఇలా సెర్చ్ చేసి ఇలా చూసి షో రిజల్ట్ చూసిన తర్వాత రేటింగ్ దాన్ని బట్టి మంచి రేటింగ్ తీసుకొచ్చి పెట్టండి ఇందులో. ఇంకో వాళ్ళ టైటిల్స్ అన్నీ కలిపి మూడో వీడియో ఉంది కదా, ఆ వీడియో టైటిల్ కూడా కాపీ చేసి దీంట్లో పేస్ట్ చేయను. ఫిష్ పులుసు ఉంది కదా, అలాగనమాట. అంటే మిక్స్ ఇప్పుడు ఈ టైటిల్ ఎవరికి ఉండదు, ఇంకా అలా మాడిఫై చేయాలన్నమాట డిఫరెంట్ డిఫరెంట్గా. మీకు ఇంకేం లేకపోతే మాత్రం లాస్ట్లో 2021 పెట్టేసి రెండు గీతలు పెట్టి ఇంకా మీరు బై మీ ఛానల్ నేమ్ ఇచ్చుకోండి. కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ఉండదు అనమాట. ఇలా ఒక టైటిల్ వచ్చేసింది, ఒక డిస్క్రిప్షన్, సింపుల్గా మరి ఎక్కువ లేకుండా కొంచెం మనం డ్రాయింగ్ అయితే ఎలా ఉండాలో నీట్గా అనమాట క్లిక్ చేస్తే. ఇదేంటంటే ట్యాగ్స్ ఇవి వేరే వాళ్ళకి డైరెక్ట్ డిస్క్రిప్షన్లో ట్యాగ్స్ కూడా పేస్ట్ చేసేస్తారు. అయితే మనం కూడా చేసుకోవచ్చు కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట, ఇలా గజిబిజిగా ఉంటుంది. అలా కాకుండా సింపుల్గా తీసేసి తెలుగులో వేరే ఏదో మ్యాటర్ చేపల పులుసు ఇలా తయారు చేయడం పెట్టి కింద ఇలా గీతలు గీసుకుని ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రాసి తర్వాత మీరు ట్యాగ్స్ పెట్టుకుంటే ట్యాగ్స్ కింద పేస్ట్ చేసుకోండి. ఫస్ట్లో ఇలా కనబడితే బాగుంటుంది. ఇంకోటంటే మీ నెక్స్ట్ వీడియోస్ ఉంటాయి కదా, అవి కూడా కింద పెట్టండి. సెకండ్ వీడియో అదే ఇప్పుడు రొయ్యలు కూర ఉందనుకో, రొయ్యల కర్రీ, పీతల పులుసు అన్నీ రాసి కింద వీడియో పెట్టండి లింక్, అలా దాంట్లోకి వెళ్తారు. అప్పుడు అది కూడా చూస్తారన్నమాట, ఈజీగా అయిపోద్ది అనమాట. కొంతమంది చూస్తారు డిస్క్రిప్షన్, ఇవే జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు మీకు దాని తమిళ కావాలనుకో, ఇలా గూగుల్లోకి వెళ్ళి ఫిష్ కర్రీని కొడితే ఇలా ఓపెన్ అవుతాయి ఇమేజెస్, దాన్ని సేవ్ చేసుకుని పెట్టుకోవచ్చు. మీకు తమిళ రాకపోతే ఏం లేదు, ఫిష్ కర్రీ అని ఉందనుకో, ఫిష్ కర్రీ ఇన్ తెలుగు అని కొట్టండి, గూగుల్ ఇమేజ్ ఓపెన్ చేయండి, ఇమేజ్లు చాలా వస్తాయి. దాంట్లో ఏదైతే అంటే ఎవరు బొమ్మ ఎవరు ఫేస్ లేకుండా ఉందో అది తీసుకుని సేవ్ చేసుకుని దీంట్లో అప్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఉంది కదా కిడ్స్, నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ ఉంది కదా, అయితే ఇది నో పెట్టండి. ఎస్ పెట్టారంటే మాత్రం మీకు కామెంట్స్ రావు, మీది ఎలాగ ఉందో చెప్పాలంటే కామెంట్స్ అయితే ఆఫ్ అయిపోతాయి, అందుకు నో పెట్టండి. మెయిన్ ముఖ్యంగా ఏంటంటే వంటలు చేసేవాళ్ళు బాగా గుర్తుపెట్టగలిగింది ఏంటంటే ఇంపోర్టెడ్ వీడియో ఎండ్ కార్డ్ ఉంటుంది కదా, ఎండ్ కార్డ్ ఒక వీడియో ఇవ్వాలి,
ఖచ్చితంగా అంటే మీకు వంటలుగా ఎందుకు చెప్తున్నానంటే చేపల పులుసు తర్వాత ఏదో రొయ్యల పులుసు ఉందనుకో అది రావాలన్నమాట ఎండ్ వీడియోలో. మీ వీడియోలోకి వెళ్ళి చూడరు కదా చేసుకో. ఇంకోటి ఏంటంటే ఇది మెయిన్ కాపీరైట్, అంటే మన ఇమేజ్ కాపీ చేసాం కదా ఆ ఇమేజ్ చూడండి ఇక్కడ ఇలాగ వస్తే ఓకే కాపీ అవ్వాలంటారన్నమాట. చాలామంది గూగుల్లో కాపీ చేసుకున్నాం ఇమేజ్ కాపీరైట్ పడుతుందేమో భయపడతారు. ఇది చూసుకుంటే సరిపోదు. ఇది షెడ్యూల్, అంటే మనం ఎప్పుడన్నా సరే వీడియో ఈరోజు ఒకటి అప్లోడ్ చేసానుకో రేపు రావాలనుకో ఇలా షెడ్యూల్లో పెట్టుకోవచ్చు అనమాట. రేపు కానీ ఎల్లుండి కానీ ఎప్పుడు అప్లోడ్ అవ్వాలి ఆటోమేటిక్గా అది అప్లోడ్ అవుతుంది. మనం ఒకసారి పెట్టి పబ్లిష్ చేసేస్తే అది ఆటోమేటిక్గా అప్లోడ్ అవుతూ ఉంటుంది. అదే టైం పెట్టుకోవచ్చు డేట్ పెట్టుకోవచ్చు అనమాట. మెయిన్ మిస్టేక్స్ ఇవే. ఇవి ఏంటంటే ట్యాగ్స్, వాళ్ళ చిన్న ట్యాగ్స్ అన్నీ కలిపి వేరే వాళ్ళు ట్యాగ్స్ తీసుకొచ్చి ఇందులో పేస్ట్ చేశాను నేను. ఒకసారి చూడండి ఎలా ఉందో. అది విస్మాల్ ఫుడ్, అంటే వాళ్ళ ఛానల్ నేమ్ విస్మాల్ ఫుడ్, వాళ్ళ ఛానల్ నేమ్ పెట్టుకున్నారు, అవి డిలీట్ చేసేయాలి. డిలీట్ చేసేసి మనది పెట్టుకోవాలి, మన ఛానల్ పెట్టుకోవాలి. అలా అయితేనే మీకు సెర్చ్లోకి వెళ్తుంది అనమాట. అంటే వెళ్తుంది కానీ ఎక్కువ సబ్స్క్రైబ్స్ ఉన్నారు కాబట్టి ఆల్దే హైలో ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ. ఈ వీడియోకి నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.